రాత్రికాల ప్రార్థన అద్వితీయుడా ఆరాధనీయుడా మీకే లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ అయా ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు అయా మరొకసారి తండ్రి మీ కృప కుమ్మరించి సజీవ లెక్కలుగా ఈ విధంగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు మీకే స్థుతులు మీకే స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ అయా ఈ రోజున మీరు చూపించిన కృపను బట్టి ఇంకను సజీవులంగా ఉన్నాము నాయన అయా మా పనుల్లో మాకు తోడై ఉన్నారు తండ్రి ఫలింపజేసారు నాయన మేము పడిపోకుండా మమ్మల్ని పట్టుకొని నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఈ రోజున మా ప్రతి మార్గంలో మాకు రక్షణ దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఈరోజున ఏ లోటు లేకుండా సమృద్ధి కలిగిన వారిగా మమ్మల్ని మీలో ఆనందింపజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ తండ్రి ఈ రాత్రి సమయంలో ఎంతోమంది బిడ్డలి ప్రార్థనలో సంగముగా చేరి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు విని ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించమని బ్రతి మాలుకుంటున్నాం ప్రభువ కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము ఒకటో వచనము దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను కాపాడుము అని కీర్తనకారుడు మొరబెడుతున్న రీతిగా అవును తండ్రి మీ శరణు వచ్చిన వారిని ఎన్నడూ కూడా మీరు త్రోసివేయలేదు ఎన్నడూ కూడా కాదనలేదు ఎన్నడూ కూడా నా వద్దకు రావద్దనలేదు నాయన ప్రతి ఒక్కరిని కూడా కాపాడారు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించారు వారు ఎంతటి దుష్టులైనప్పటికీ ఎంతగా విరోధంగా మీకు జీవించినప్పటికీ అయా మీ శరణు కోరి వచ్చి ఉండగా ప్రతి బిడ్డను ఆదరించి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అటువంటి పరిస్థితుల్లో రాత్రిని ఎంతోమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు తండ్రి మనుషులను శరణు జొచ్చి మోసపోయి ఓడిపోయి పడిపోయిన స్థితుల్లో ఉంటూ ఈ సమయంలో మీ సన్నిధికి వచ్చి మీ శరణ్ను కోరుతున్నారు కాపాడు దేవా అని మొరబెడుతున్నారు వారిని కాపాడండి అయ్యా వారి జీవితాల్లో తండ్రి మీ కృపకుమ్మరించండి ప్రతి విషయంలో ప్రతి ప్రమాదంలో నుంచి వారికి ఏ సున్నాములు విడుదల దాయి అడుగుతున్నాం ఈ రాత్రి ఎంతో మంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుంటాం నాయన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి పేరు పేరిన వారిని గూచి ప్రార్థిస్తున్నాం వారందరిని ఆశీర్వదించండి వారికి ఉన్న ఏ లోటు ఏ బలహీనత అయినప్పటికీ వాటి కూడా కొట్టివేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు అనారోగ్యం అనే ఆ యొక్క బలహీనతల చేత బాధపడుతున్నారు తండ్రి ఎన్నో వ్యాధులు ప్రభు ఎన్నో బాధలనైనా ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నారు అయినప్పటికీ అదే బలహీనత తండ్రి ఆ బలహీనతను ఏసునామంలో కొట్టివేయండి మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి నిండు నూరేళ్ళ ఆయుష్ని వారికి అనుగ్రహించండి దేవా వారి జీవితాలు మార్చండి ప్రభువ మీ సాక్షులుగా నిలవబెట్టుకోండి తండ్రి అదేవిధంగా ప్రభు ఎవరైతే తండ్రి అప్పుల్లో ఉన్నారో ఎవరైతే తండ్రి ధనమిచ్చి చిక్కుబడ్డారో ఎవరైతే ప్రభు మోసపోయారో ప్రభువ వారి జీవితాలని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రతి అప్పును వారి నుంచి కొట్టివేయండి ప్రభువ వారు చేస్తున్న ఉద్యోగాలు వారు చేస్తున్న వ్యాపారాలు వ్యవసాయపు పనులు పరిచర్లు అన్నిటిని బహుగా ఆశీర్వదించి చేతులు కష్టార్జితముతో వారి అప్పునంతరను కొట్టివేసుకునే మార్గము దయచేయమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా తండ్రి ఎవరైతే కుటుంబాల్లో అశాంతి రాజ్యమేలుతో ఉన్నదో నాయన కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయో ప్రభువా వారి కుటుంబ పరిస్థితులను బట్టి అందరూ వారిని చిన్న చూపు చూస్తూ వెలివేసిన స్థితిలో ఉన్నారేమోనైనా బిడ్డలను దర్శించండి ఆయా కుటుంబంలో ఉన్న ప్రతి గొడవను అశాంతికరమైన వాతావరణమును తొలగించి శాంతితో సమాధానంతో వారి కుటుంబాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారో మంచి జాబును బిడ్డలకు దయచేయండి వివాహాల కోసం ప్రార్థిస్తుండగా సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి ప్రభువ ఎవరైతే బిడ్డలు తండ్రి గర్భఫలము లేదని కృంగిపోతూ ఉన్నారో అయ్యా ఎంతో అవమానాలు అందుతున్నారో వారి ఎడల మీ కనికరమును కుమరించి బిడ్డలకు గర్భఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి గృహాల కొరకు లోన్స్ కొరకు పెన్షన్స్ కొరకు అప్లై చేసుకుని ఉన్నారు వాటన్నిటిని కూడా వారికి దయచేయమని బ్రతి మాలుకుంటున్నాము నాయన అయా ఎంతో మంది బిడ్డలు తండ్రి కోర్టు కేసుల్లో ల్యాండ్ ఇష్యూస్లో చిక్కుబడ్డారు నాయన విడుదల దయచేయమని బ్రతి మాలుకుంటున్నాం వివిధ దేశాలు వెళ్తున్నారు బిడ్డలు వారికి మీరు తోడై ఉండండి సురక్షితంగా క్షేమంగా ప్రయాణించుటకు కృప చూపించండి ఇమిగ్రేషన్స్ వీసాలో సహాయం దయచేయండి అయా ఆల్రెడీ విదేశాల్లో ఉండి పనులు చేసుకుంటున్న చదువుకుంటున్న ప్రతి బిడ్డకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నైట్ డ్యూటీలో నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి క్షేమాన్ని అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము దేవా అయా మా భారతదేశాన్ని దేశ సైనికులను ప్రజలందరినీ కూడా దీవించి మీ రక్షణలో కాచి కాపాడని నాయన అయ్యి రాత్రి సమయంలో మా గృహాల చుట్టూ మీ యొక్క రక్షణ మీ దయచేయమని మేమందరం కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతుండగా అయా మాకు ఎటువంటి నిద్రలేమి పీడకల సమస్యలు లేకుండా అయా ఎవరు కూడా బలహీనులుగా ఉండకుండా కంటి నిండా సేద తీరుటకు కృప చూపించమని అపవాది క్రియలు శత్రువుల ఆలోచనలు దొంగలు ఏ హాని కలిగించే పరిస్థితులు సంఘటనలు ఈ రాత్రి మమ్మల్ని ముట్టకుండా మీరే మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని సజీవులుగా మీ సన్నిధిలో నిలవబడి మిమ్మల్ని స్థుతించుటకు ఆరాధించుటకు కృపకరపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆ